Hello, hello, hello everyone. Welcome back to Solid Movie Stuff. Name me SRB. Thank you for choosing and watching this video. So, content log will patam. Already hit series me tha, 4 videos chesam. So, videos miss aithe, aa videos end screen lo and ee video kinda description lo oka order lo pettuntai chuseyandi. So, appudu ee hit series me tha, meeku oka superb clarity and future guess ila undochemo ane curiosity kuda vastundi. So, Maji Har Welfare President Pooja missing in Hyderabad on March 3rd, 2019 at 10:15 PM. And our next day, March 4th, 2019 మార్నింగ్ 10 AM కి పోలీస్ కంప్లైంట్ ఇస్తారు ఫ్రమ్ ఫ్యామిలీ. అంటే కుమార్ మేబీ మార్చ్ 3rd న ఆ పూజను చంపేసి తన హ్యాండ్స్ ని ఒకదాన్ని కట్ చేసి అది తీసుకుని వైజాగ్ వెళ్ళిపోతాడు. సో మన విక్రమ్ రుద్రరాజు అంటే విశ్వక్సేన్ గారి క్యారెక్టర్ పూజ బాడీ ని తవ్వి తీసే మంత్రి మనం ఆల్మోస్ట్ ఈ వీడియోలో తెలుసుకుందాం. బట్ ఎగ్జాక్ట్లీ ఏమంతో తెలియదు, కానీ ఇప్పుడు ఈ వీడియోలో ఎగ్జాక్ట్లీ ఏ మంత్ లో కనుక్కున్నారో క్లియర్ గా పర్ఫెక్ట్ గా చెప్పేస్తాను. సో సంజన చనిపోక ముందే ఆ బాడీని కనుక్కుంటారు, అంటే అక్టోబర్ కంటే ముందే పూజ బాడీని కనుక్కుంటారు. సో జరిగిన స్టోరీలో అభిలాష్ కి కేడి ఫోన్ చేసి పూజ అంట వెల్ఫేర్ మాజీ ప్రెసిడెంట్ తన బాడీని రీసెంట్ గా తవ్వి తీసారంట అని అడిగితే, యా ఆ కేస్ ని విక్రమ్ హ్యాండిల్ చేశాడు, ఒక 4 మంత్స్ బ్యాక్ ఆ బాడీని తీసారు, ఆ బాడీకి ఒక హ్యాండ్ కూడా మిస్ అయింది అని చెప్తాడు. అంటే వాళ్ళు మాట్లాడుకునే టైం పీరియడ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఫిబ్రవరి 11, 2020, ఎందుకంటే పబ్ లోని డేట్ తర్వాత రోజే ఆ సీన్ జరుగుతుంది. అండ్ ఆ పబ్ డేట్ ఏంటో తెలియాలి అంటే మీరు మన ప్రీవియస్ వీడియో చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. సో అభిలాష్ పూజ కేస్ ని కంప్యూటర్ లో చూసి ఒక 4 మంత్స్ బ్యాక్ అని చెప్తాడు, అంటే ఎగ్జాక్ట్ గా కాదు ఒక 4 మంత్ టైం పీరియడ్ అని వచ్చేలాగా చెప్తాడు. సో ఫిబ్రవరి 11, 2020 నుండి 4 మంత్స్ వెనక్కి వెళ్తే అక్టోబర్ వస్తుంది. సో ఎగ్జాక్ట్ గా 4 మంత్స్ కాదు, రఫ్ గా ఒక 4 మంత్స్ అనుకోవచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే పూజ బాడీని హైదరాబాద్ లో విక్రమ్ బయటకు తీసిన ఎగ్జాక్ట్ డేట్ తెలియకపోయినా ఎగ్జాక్ట్ మంత్ తెలిసింది. అంటే పూజ బాడీని తీసి విక్రమ్ అండ్ తన ఫ్రెండ్ ఇద్దరు అభిలాష్ డీల్ చేస్తున్న అపార్ట్మెంట్ కేసు దగ్గరకు వెళ్తారు. అండ్ ఆ తర్వాత నేహ దగ్గరకు పికప్ చేసుకోవడానికి వెళ్తారు. ఆ టైంలో షిండే వచ్చి విక్రమ్ ని పలకరిస్తాడు. సో అప్పుడు నేహ కంప్యూటర్ లో ఏటీఎం మెషిన్ లో దొంగతనం చేసిన వాడి పిక్ ని డిపిక్సలైజేషన్ చేస్తున్నప్పుడు మనకు ఒక డేట్ ని ఆ వీడియోలో చూపిస్తారు. ఆ డేట్ వచ్చేసి 17/9/2019. అంటే విక్రమ్ పూజ బాడీని సెప్టెంబర్ మంత్ లోనే కనుక్కుంటాడు. అండ్ డేట్ 17 సెప్టెంబర్ కంటే ముందా లేక అది సేమ్ డేనా ఆర్ 1 డే బిఫోరా అనేది మనకు ఎగ్జాక్ట్ గా తెలియదు. సో ప్రస్తుతానికి అది డజంట్ మ్యాటర్. అండ్ ఇక హిట్ 1 లో ప్రీతి మిస్ అయిన డేట్ వచ్చేసి 27 సెప్టెంబర్ 2019. అంటే పూజ బాడీని విక్రమ్ ఒక 10 రోజుల ముందే ఆర్ అంతకంటే ముందే కనుక్కుంటాడు. అంటే 27 సెప్టెంబర్ 2019 కంటే ముందే హైదరాబాద్ అవుట్స్కట్స్ లో పూజ బాడీని విక్రమ్ కనుక్కుంటాడు. అండ్ ప్రీతి మిస్ అయిన తర్వాత విశ్వనాథ్ ఆ అమ్మాయిని వెతకడానికి ఒక బెస్ట్ ఆఫీసర్ ని పెడతాను అని ప్రీతి వాళ్ళ పేరెంట్స్ తో చెప్తాడు. అండ్ రవివర్మ గారికి ఆ కేస్ ని ఇస్తాడు, ఎందుకంటే అదే టైంలో విక్రమ్ 6 మంత్స్ సబాటికల్ లీవ్ తీసుకుని వాళ్ళ ఊరికి వెళ్ళిపోతాడు కాబట్టి. సో 2 మంత్స్ తర్వాత అంటే 27 సెప్టెంబర్ 2019 నుండి 2 మంత్స్ అంటే నవంబర్ ఎండ్ లో అన్న ఆర్ డిసెంబర్ మంత్ స్టార్టింగ్ లో అన్న విక్రమ్ కు షిండే నుండి కాల్ వస్తుంది, విక్రమ్ నీ గర్ల్ ఫ్రెండ్ నేహా మిస్సింగ్ అని. సో విక్రమ్ నేహాని వెతకడానికి రవివర్మ గారి దగ్గరికి వెళ్లి ఆ కేస్ ని డీల్ చేస్తాను అని చెప్పి ఆ తర్వాత విశ్వనాథ్ దగ్గరకు వెళ్లి ఇన్ఫార్మ్ చేస్తాడు. బట్ దానికంటే ముందే విశ్వనాథ్ అభిలాష్ అండ్ విక్రమ్ మధ్య చిన్న లొల్లి జరుగుతుంది, అది మీకు తెలుసు. సో అలా విక్రమ్ నేహా కేసుకి ప్రీతి కేసుకి లింక్ తెలుసుకుని ప్రీతి కేసు ని తీసుకుంటాడు. సో ఆ క్రమంలో ప్రీతి కిడ్నాపర్ ప్రీతిని కిడ్నాప్ చేసినట్టే ఇంకో అమ్మాయిని కిడ్నాప్ చేసి డబ్బులు లాగుదామని ట్రై చేస్తాడు. సో అప్పుడు ఆ అమ్మాయి విక్రమ్ ని కాంటాక్ట్ అవుతుంది. సో ఆ డేట్ వచ్చేసి 4/12/2019, అంటే డిసెంబర్ 4, 2019. అండ్ సేమ్ అదే డేట్ డిసెంబర్ 4, 2019 ఈవినింగ్ ఆ కిడ్నాపర్ ని పట్టుకుంటాడు మన విక్రమ్ రుద్రరాజు. సో ఆ కేసు సాల్వ్ అయిన తర్వాత విక్రమ్ అండ్ నేహ ఎన్ని రోజులకు ఆ లాస్ట్ లో కనిపించే ఆశ్రమానికి వెళ్తారు అనేది మనకు చూపించలేదు. అంటే కిడ్నాపర్ అండ్ తన కొలీగ్ ని చంపిన తర్వాత కొలీగ్ భార్యని ఇంట్రోగేషన్ చేసిన తర్వాత కొలీగ్ దహన సంస్కారాలు చేసిన తర్వాత వాళ్ళు ఎన్ని రోజులకు ఆశ్రమానికి వెళ్లారు అనేది మనకు ఎగ్జాక్ట్ గా తెలియదు. ఎందుకు ఇక్కడ ఎన్ని రోజులు ఆశ్రమానికి వెళ్లారు అని పర్టికులర్ గా అడుగుతున్నాను అంటే మీరందరూ చూసే ఉంటారు ఆశ్రమాన్ని దత్త తీసుకున్నావు అన్న విషయం మీద నేహతో డిస్కషన్ తర్వాత వాళ్ళ జీప్ దగ్గరకు వచ్చే టైంలో విక్రమ్ మీద అటాక్ జరుగుతుంది. అండ్ అది కాల్చింది విశ్వనాథ్ కాదు, తను పంపించిన కిల్లర్. ఎందుకంటే హిట్ 2 మూవీలో మనకు ఆ విషయం క్లియర్ గా చెప్తారు, విశ్వనాథ్ ఒక క్రిమినల్ ని సుపారీ ఇచ్చి విక్రమ్ మీద అటాక్ చేపిస్తాడు అని. సో అది సెకండరీ. ఇప్పుడు ప్రైమరీ ఏంటంటే సబాటికల్ లీవ్ నుండి వచ్చిన జస్ట్ కొన్ని రోజులకే విక్రమ్ ప్రీతి కేసు ని సాల్వ్ చేస్తాడు. అఫ్ కోర్స్ దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నేహ అనుకోండి, బట్ నేహ కోసం కాదు ప్రీతి కోసం కూడా విక్రమ్ సిన్సియర్ గా ప్రీతి బ్రతికి ఉండాలి అని అనుకుంటాడు. అంటే నవంబర్ ఎండ్ లో అన్న డిసెంబర్ స్టార్ట్ లో అన్న రీజాయిన్ అయిన విక్రమ్ కొన్ని డేస్ లోనే అంటే డిసెంబర్ 5th లోపే ఆ కిడ్నాపర్ ని పట్టుకుంటాడు. ఇన్ ద సేమ్ వే సెప్టెంబర్ 27, 2019 కి ముందు పూజ
బాడీని కనుక్కొని ఆ కేస్ ని ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న టైంలో అండ్ నేహ ప్రెషర్ పెట్టడం వలన విక్రమ్ సబాటికల్ తీసుకుంటాడు. అంటే ఆ సబాటికల్ తీసుకునే ముందు అండ్ పూజ బాడీ కనుక్కున్న తర్వాత ఒక 10 డేస్ గ్యాప్ ఉంటుంది. అంటే అప్పటికే కొన్ని మెయిన్ క్లూస్ ని విక్రమ్ సంపాదించి ఉంటాడు. అంటే పూజను ఎవరు చంపుంటాడు అనే సస్పెక్ట్ లిస్ట్ ని ఖచ్చితంగా తయారు చేసి ఉంటాడు. సో అలా ప్రీతి కేసులో కిడ్నాపర్ ని పట్టుకున్న తర్వాత ఆ నెక్స్ట్ వెంటనే విక్రమ్ పూజ కేసు ని హ్యాండిల్ చేసి ఉంటాడు. ఎందుకంటే హిట్ వన్ మూవీలో విక్రమ్ నేహతో చెప్పినట్టుగా కేసెస్ ఏమీ లేకపోతే విక్రమ్ అసలు ఉండలేడు, ఖాళీగా ఉంటే తన చిన్నప్పటి డ్రామా తనను హాంట్ చేస్తుంది కాబట్టి. అండ్ అలాగే ఆ కేసు కూడా ఆల్మోస్ట్ డీప్ పిక్సలైజేషన్ స్టేజ్ కి వచ్చి కుమార్ ఫోటో షిండే నుండి విక్రమ్ కి వచ్చిన తర్వాత మేబీ విక్రమ్ ని ఏడీజీపీ విశ్వనాథ్ జనరల్ గా ఆ కేసు ఎంత వరకు వచ్చింది అని అడిగినప్పుడు మేబీ విక్రమ్ ఇదిగో నా దగ్గరున్న నియరెస్ట్ క్లూ ఇదే, బట్ వీడో కాదో తెలియదు, బట్ వీడు పూజ చనిపోయే 1 వీక్ ముందు తన వెనక పడ్డాడంట సార్, సీసీ క్యామ్స్ లో కూడా చెక్ చేశాను, వీడిని పట్టుకుంటే ఏదన్నా క్లూ దొరకొచ్చు అని విక్రమ్ కుమార్ ఫోటో చూపించి విశ్వనాథ్ తో చెప్పుండొచ్చు. అండ్ మన విశ్వనాథ్ సరే క్యారీ ఆన్ అని చెప్పి మెల్లిగా విక్రమ్ నెక్స్ట్ యాక్టివిటీ ఏంటో తెలుసుకుని విక్రమ్ ని చంపడానికి ప్రయత్నించవచ్చు. అంటే అదే రోజు హైర్ చేసి చంపడానికి ట్రై చేసి ఉండొచ్చు విశ్వనాథ్, ఎందుకంటే కుమార్ విశ్వనాథ్ కి బాగా తెలుసుండొచ్చు. సో అది ఎలాగో మీకు ముందు ఈ వీడియోలోనే తెలుస్తుంది. సో డిస్టర్బెన్స్ అని అనుకోకుండా మీలో ఎవరన్నా మన వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు మన వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టి వీడియోని షేర్ చేయండి, థ్యాంక్ యూ. సో కుమార్ కి విశ్వనాథ్ కి రిలేషన్ తెలుసుకునే ముందు విశ్వనాథ్ బిహేవియర్ టువర్డ్స్ విక్రమ్ రుద్రరాజు ఒకసారి మాట్లాడుకుందాం. విశ్వనాథ్ కి విక్రమ్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే హీ ఈజ్ ఎ జీనియస్ ఆఫీసర్, జెమ్, నో రిమార్క్స్ అండ్ పవర్ఫుల్ ఆఫీసర్. సో విశ్వనాథ్ ఎప్పుడు విక్రమ్ ని ఎంకరేజ్ చేస్తూనే ఉంటాడు. అందుకే విక్రమ్ సబాటికల్ టైంలోనూ బాగా రెస్పాండ్ అవుతాడు, ఎక్కువగా విక్రమ్ కి సపోర్ట్ ఇస్తూ ఉంటాడు అండ్ మెసేజెస్ లోనూ ఎమోజెస్ పంపిస్తే లైట్ తీసుకుంటాడు. ఎందుకంటే విక్రమ్ పొటెన్షియల్ విశ్వనాథ్ కి తెలుసు అండ్ అతను మంచివాడు కూడా. అండ్ ప్రీతి కేసులో December 4th నైట్ న ఇబ్రాహిం పిఎస్ కి వచ్చి డిసప్పాయింట్ అవ్వకు, మీ చెల్లి విషయంలోనూ ఇలాగే జరిగింది, బట్ ఈ టైంలో ఇలా జరగదు, డోంట్ మిస్ ఇట్, యూ క్యాన్ డూ ఇట్ అన్నట్టుగా చాలా బాగా ఎంకరేజ్మెంట్ ఇస్తాడు. అంటే అదంతా ప్రొఫెషన్ వైజ్ అండ్ పర్సనల్ వైజ్ కూడా అలాగే ఉండొచ్చేమో. సో అక్కడ వరకు బాగానే ఉంది. కానీ ప్రీతి కేసు సాల్వ్ అయిన తర్వాత ఆ వెంటనే విక్రమ్ పూజ కేసు ని సాల్వ్ చేయడానికి క్లూస్ వెతుకుతున్నప్పుడు డీపిక్సెల్ ఇమేజ్ విశ్వనాథ్ కి చూపించినప్పుడు అప్పుడు విశ్వనాథ్ బిహేవియర్ లో చేంజెస్ రావచ్చు. ఎందుకంటే కుమార్ ఫోటో చూసినప్పుడు విశ్వనాథ్ ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు, బికాస్ కుమార్ వాళ్ళ అన్న కొడుకే కాబట్టి, అంటే విశ్వనాథ్ వల్ల అన్న కొడుకే కాబట్టి. సో ఇదంతా మన గెస్, ఎందుకు ఇలా గెస్ చేశానో కూడా లాజికల్ గా చెప్తాను. సో కేఆర్పి కే రామ్ప్రసాద్ వాళ్ళ తమ్ముడు మేబీ ఈ విశ్వనాథ్ అయి ఉండొచ్చు. అది ఎలా చెప్పగలుగుతున్నామంటే కుమార్ పూర్తి పేరు కోడూరి సంజీవ్ కుమార్ అండ్ వాళ్ళ నాన్న పేరు కోడూరి రామ్ప్రసాద్ అండ్ వాళ్ళ బాబాయ్ పేరు కే విశ్వనాథ్. అది నేమ్ ప్లేట్ లో మనకి క్లియర్ గా కనిపిస్తుంది. సో కే విశ్వనాథ్ అంటే కోడూరి విశ్వనాథ్ అని అనుకోవచ్చు. సో హీఈస్ ద హిట్ టీమ్ అడిషనల్ డీజీపీ ఫ్రమ్ హైదరాబాద్. మేబీ చిన్నప్పుడు కుమార్ ని ఈ విశ్వనాథ్ అన్ని దగ్గరుండి చూసుకుని ఉండొచ్చు. అంటే వాళ్ళ అమ్మను చంపిన తర్వాత మేబీ కుమార్ ఆ విషయం తన బాబాయ్ కి చెప్తే మేబీ విశ్వనాథ్ ఆ కేసు ని డైవర్ట్ చేసి కుమార్ మీదకు రాకుండా చేసి ఉండొచ్చు. ఎందుకంటే తన అన్నని దారుణంగా మోసం చేసి ఒక చెడ్డవాడిగా ముద్ర వేసి ఆత్మహత్య చేసుకునేలాగా కుమార్ వాళ్ళ అమ్మ చేసింది కాబట్టి. సో కుమార్ అలా తట్టుకోలేక తన చిన్నప్పుడు అలా చేసి ఉండొచ్చు అని కవరప్ చేశాడేమో. అండ్ ఆల్సో విశ్వనాథ్ వాళ్ళ అన్న కాబట్టి తను కూడా కుమార్ చేసిన విషయంలో ఆ టైంలో హ్యాపీ అవ్వచ్చు. అండ్ అలాగే విశ్వనాథ్ కుమార్ చదువుకునేలాగా ఏర్పాట్లు చేసి చదివించి అలా డెంటిస్ట్ గా మారేలా చేసి ఉండొచ్చు. అండ్ డెంటిస్ట్ గా మారిన తర్వాత భోగాపురంలోనే డెంటల్ క్లినిక్ పెట్టుకుంటాను అంటే ఓకే చెప్పొచ్చు. కానీ ఎప్పుడైతే ఈ కుమార్ సస్పెక్ట్ గా మారాడో విశ్వనాథ్ కి చిన్నప్పటి విషయం గుర్తుకు రావచ్చు. అసలు ఈ మహిళా సంఘాల ఆడవాళ్ళందరినీ నేనే చంపేస్తాను అన్న చిన్నప్పటి మాటలు విశ్వనాథ్ కి గుర్తుకు రావచ్చు. సో అది కన్ఫర్మ్ అయ్యేలాగా చిన్నప్పుడు వాళ్ళ అమ్మను అండ్ ఇప్పుడు సేమ్ మహిళా సంఘానికి చెందిన అమ్మాయిని చంపడం అండ్ అప్పటికే సంజన అండ్ మిగతా వాళ్ళు వైజాగ్ లో చనిపోయి ఉండడం, ఆ విషయాన్ని విశ్వనాథ్ న్యూస్ లో చూడడం అండ్ ఇదంతా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటుంటే క్లియర్ పిక్చర్ విశ్వనాథ్ కి రావడం. సో దాన్ని కన్ఫర్మేషన్ చేసుకోవడం కోసం కుమార్ కి కాల్ చేస్తే కుమార్ ఆ విషయాలన్నీ నేనే చేశాను అని ఒప్పుకోవడం, మేబీ ఏదన్నా విషయం మీద విశ్వనాథ్ ఇరుక్కునేలాగా కుమార్ బెదిరించి ఉండడం. సో అందుకే ఆ పూజ కేసు ని పర్సనల్ గా విశ్వనాథ్ తీసుకుని అసలు ఆ కుమార్ డీపిక్సెల్డ్ ఫోటోని డిస్ట్రాయ్ చేసి ఎవిడెన్సెస్ లో ఆ పిక్ ని లేకుండా చేసి విక్రమ్
విక్రమ్ని చంపడానికి ప్రయత్నం చేస్తుండొచ్చు. బట్ విక్రమ్ కొద్దిగలో మిస్ అవ్వడం వల్ల ఆ కిల్లర్ ని కాన్సన్ట్రేట్ చేసి తన మీద ఎవరు కాల్చారో తెలుసుకునే ప్రయత్నంలో తనను చంపడానికి ప్రయత్నించింది విశ్వనాథే అని తెలుసుకుని కన్ఫ్రంట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు విశ్వనాథ్ సూసైడ్ చేసుకోవడం. కానీ ఇక్కడ విక్రమ్ కి తెలియదు కుమార్ కి విశ్వనాథ్ కి రిలేషన్ ఉంది అని. అండ్ విక్రమ్ విశ్వనాథ్ ని కలవడానికి వచ్చేది ఎందుకు కిల్లర్ తో చంపడానికి ప్రయత్నించారు అని అడగడానికి. కానీ విశ్వనాథ్ అది చెప్తే కుమార్ గురించి కూడా చెప్పాల్సి వస్తుంది అని సూసైడ్ చేసుకుని ఉండొచ్చు. ఆ వెంటనే ఆ ప్రెజెంట్ ని తట్టుకోలేక అంటే నన్ను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకునే విశ్వసార్ నా మీద అటాక్ చేయడం ఏంటి అండ్ నేను అడిగేలోపు తను సూసైడ్ చేసుకోవడం ఏంటి అనే ప్రెజెంట్ ని తట్టుకోలేక విక్రమ్ మళ్ళీ రెండోసారి సబాటికల్ తీసుకుని తన ఊరికి వెళ్లిపోయి ఉండొచ్చు. సో అలా మళ్ళీ పూజ కేస్ ఇన్వెస్టిగేషన్ కి అంతరాయం వస్తుంది. సో ఇదంతా డిసెంబర్ మంత్ లోనే జరుగుతుంది. ఆర్ఎల్స్ కుమార్ ని విక్రమ్ రుద్రరాజు ఎప్పుడో పట్టుకునేవాడు. సో అందుకే హిట్ మూవీలో హైదరాబాద్ లోని కొత్త డీజీపీ రఘువరణ్ విక్రమ్ మళ్ళీ సబాటికల్ ఎందుకు తీసుకున్నాడో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అన్నట్టుగా చెప్తాడు. అంటే విక్రమ్ కి విశ్వనాథ్ సడన్ సూసైడ్ గురించి ఏదో ఒక విషయం ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అని డీజీపీ రఘువరణ్ కి అనుమానం వస్తుంది. సో అలా ఆ స్టోరీని నిర్మించవచ్చు. ఆర్ ఇంకొక థియరీ వచ్చేసి ఆ లింక్ కుమార్ తో కాకుండా విశ్వనాథ్ కి విక్రమ్ చిన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్న చంపిన ఆ రౌడీస్ కి లింక్ పెట్టి స్టోరీని నడిపించవచ్చు. సో అందుకే విక్రమ్ చిన్నప్పుడు వాడిన రౌడీస్ నే మళ్ళీ విక్రమ్ ను చంపడానికి విశ్వనాథ్ ఉపయోగించవచ్చు. సో అందుకే విక్రమ్ మీద గన్ షాట్ తర్వాత విక్రమ్ ఆ కాల్చిన వ్యక్తిని చూడగానే సర్ప్రైజ్ అయినట్టు చాలా మంది అనుకుంటారు. కానీ నిజానికి విక్రమ్ ఆ సీన్ లో ఎక్కడా సర్ప్రైజ్ అయినట్టు చూపించరు. జస్ట్ ఆ కాల్చిన వ్యక్తిని చూసినట్టుగా చూపిస్తారు. సో అలా ఆ స్టోరీని డ్రైవ్ చేయొచ్చు. సో అందుకే విక్రమ్ ఆ కిల్లర్ ని చాలా ఈజీగా పట్టుకుంటాడు. సో ఆ విధంగా ఆ స్టోరీ వెళ్ళొచ్చు. సో మీకందరికి తెలుసు ఇదంతా గెస్ అండ్ నాట్ ద ఒరిజినల్ స్టోరీ అని. సో ఇందులో పొరపాటున ఏదన్నా మూవీలో మ్యాచ్ అయింది అనుకోండి, అది మూవీలో బిగ్గెస్ట్ స్పాయిలర్ అవుతుందా లేక మీకు సర్ప్రైజ్ గా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. సో ఈ రెండు కాకుండా మీ దగ్గర సరదాగా ఏదన్నా థియరీ ఉంటే అది కూడా కింద కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.